friends, welcome to AVN CONCEPTS. Friends, this video lo water ID ki mobile number ni ela link cheskovalo cheppabothunanu. Okay na? Deen kosam meer em chestarante Chrome browser anedi open cheyandi friends. Open chesi search bar loni www.nvsp.in ani type chesi search cheyandi. Okay na? Ippudu ikkada chodochu మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ పేజ్ అనేది మీరు ఇక్కడ పైన లింక్ ఉంది కదా, పైన లింక్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా మనకు అనేది పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. మనం వచ్చేసి మొబైల్ నెంబర్ని యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫామ్ 8లో యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇన్ కేస్ కరెక్షన్స్ ఏవైనా చేయాలనుకున్నా కానీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫోటోగ్రాఫ్ అలాంటివి ఏవైనా కరెక్షన్ చేయాలన్నా ఫామ్ 8లోనే చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీరైతే ఫస్ట్ టైం ఇందులో విజిట్ చేస్తున్నట్లయితే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఇందులో. ఓకే, ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓకేనా? ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. మీరు ఇదే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లు అక్కడ చూడండి, కింది డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరైతే అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏమీ ఉండదు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది, పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు అంతే, అయిపోతుంది అనమాట. మొబైల్ నెంబర్ యూజర్ నెంబర్గా పనిచేస్తుంది, పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నాకైతే ఇందులో ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది కాబట్టి నేనైతే మొబైల్ నెంబరు అండ్ పాస్వర్డు క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తాను. ఓకే, ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీకు ఆప్షన్ ఉందా, ఆ దానిపైన క్లిక్ చేయాలన్నమాట. ఓపెన్ అయింది కదా, ఈ విధంగా నేను చెప్పాను కదా ఫామ్ 8 పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం కరెక్షన్స్ అన్నీ ఇందులోనే చేసుకోవాలి ఫామ్ 8లో. ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు సెల్ఫ్ అలాగే ఫ్యామిలీ అని ఉంటుంది అన్నమాట. సెల్ఫ్ అంటే మనకు సంబంధించి ఏవైనా కరెక్షన్స్ కానీ ఇవి చేయాలనుకుంటే కనుక సెల్ఫ్ పైన క్లిక్ చేయాలి. అదే మనం ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన మొబైల్ నెంబర్ కానీ కరెక్షన్స్ కానీ చేయాలనుకుంటే కనుక ఫ్యామిలీ అనే ఆప్షన్ పైన సెలెక్ట్ చేస్తారు. నేనైతే నా ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ లింక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఓకే సెల్ఫ్ అనే దానిపైన క్లిక్ చేశాను. ఓకే, క్లిక్ చేసి నెక్స్ట్ అని ఉంది కదా కింది, ఇప్పుడు నెక్స్ట్ పైన క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా? మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట, మనకి పేజ్ నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే కరెక్షన్స్ ఆఫ్ ఎంట్రీస్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ రోల్ అని ఉంది కదా, ఇందులో వచ్చేసి మనకి ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోటోగ్రాఫ్ ఇలా ఏదైనా కరెక్షన్స్ ఇందులో చేసుకోవచ్చు అనమాట. మొబైల్ నెంబర్, ఓకే మొబైల్ నెంబర్ యాడ్ చేయాలన్నా ఇదే అనమాట. ఓకే, ఈ సెకండ్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? మీ ఏదైనా మీ ఫాదర్ నేమ్ మిస్టేక్ వచ్చినా, ఏదైనా ఇన్ కేస్ ఏది మిస్టేక్ వచ్చినా మీరైతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ సెకండ్ ఆప్షన్ పైన సెలెక్ట్ చేస్తున్నాను, క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కింది ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఎపిక్ నెంబర్ అడుగుతుంది అనమాట, మీ ఓటర్ ఐడి నెంబర్ని ఎంటర్ చేయాలన్నమాట. ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయగానే అందులో డీటెయిల్స్ ఎలా అయితే ఉన్నాయో, నేము అవన్నీ కూడా ఇక్కడ డీఫాల్ట్గా వచ్చేస్తాయి అనమాట. ఎపిక్ నెంబరు, నేము అవి అనేది డీఫాల్ట్గా ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే, అయితే మీరు ఇక్కడ చూడండి కింది నెక్స్ట్ ఇలా స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ ఆధార్ నెంబరు ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి కింది ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది అనమాట, మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, మీరు ఇప్పుడు ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేసే మొబైల్ నెంబరు మీదైతే ఓకే, లేదంటే ఇక్కడ కింది బాక్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ రిలేటివ్స్ సంబంధించిన మొబైల్ నెంబర్ అనుకుంటే కనుక అక్కడ కింది బాక్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ నెక్స్ట్ కింది బాక్స్లో మీరు ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది కూడా మీదైతే పర్వాలేదు, లేదంటే మీ రిలేటివ్స్కి సంబంధించింది అయితే ఇక్కడ టిక్ మార్క్ చేయాలి కింది బాక్స్లో. ఓకేనా? ఎంటర్ చేశాక కిందికి ఇలా స్క్రాల్ చేయండి. ఇక్కడ స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ చూడొచ్చు, మీకు ఇక్కడ నేము, జెండరు అలాగే డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఇక్కడ మీకు ఏది ఇందులో ఏదైతే మీరు కరెక్షన్ చేయాలనుకుంటున్నారో అక్కడ బాక్స్ని టిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అక్కడ టిక్ చేస్తే కింది ఇక్కడ హైలైట్ అవుతాయి అన్నమాట, మీకు చూపిస్తాను చూడండి. నేను వచ్చేసి ఓన్లీ మొబైల్ నెంబర్ని యాడ్ చేయాలనుకుంటున్నాను, కరెక్షన్స్ సేవ్ చేయాలనుకోవట్లేదు, ఓన్లీ మొబైల్ నెంబర్ని యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది చూసారా, ఓకే దానిపైన ఆ బాక్స్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కిందికి స్క్రోల్ చేసి చూస్తే నాకు ఇక్కడ కింది మొబైల్ నెంబర్కి సంబంధించిన బాక్స్ అయితే హైలైట్ అవుతుంది అన్నమాట. ఓకేనా?
మీకు ఒకటి చూపిస్తాను చూడండి ప్రాక్టికల్గా. ఇక్కడ నేమ్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేశాను కదా, క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ హైలైట్ అయ్యాయి, నాలుగు బాక్స్లు హైలైట్ అయ్యాయి. ఇందులో వచ్చేసి నాలుగు ఎందుకు హైలైట్ అయ్యాయి అంటే, నేమ్ అనేది నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తాను. ఫస్ట్ నేమ్ రామకృష్ణ కదా, రామకృష్ణ అని ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేస్తానంటే కింది బాక్స్లో తెలుగులో అలా వచ్చేస్తుంది అనమాట డిఫాల్ట్గా. ఓకే, మనం అది టైప్ చేయక్కర్లేదు, ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వస్తుంది అనమాట. ఇక్కడ సర్నేమ్ దగ్గర మన ఇనిషియల్ ఇంటి పేరు అనేది ఇంటి పేరు టైప్ చేసామంటే కింది తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో మనం టైప్ చేస్తే తెలుగులో వస్తుంది అనమాట. అందుకే నాలుగు బాక్స్లు హైలైట్ అయ్యాయి. ఓకేనా, క్లియర్ కదా. అలా మీరు అక్కడ పైన ఏదైతే క్లిక్ చేస్తారో దానికి సంబంధించిన బాక్స్ అనేది హైలైట్ అవుతుంది. ఏదైతే మీరు కరెక్షన్ చేయాలనుకుంటున్నారో అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది అనమాట, దాన్ని బట్టి కింద హైలైట్ అవుతాయి. నేనైతే మొబైల్ నెంబర్ లింక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అక్కడ ఆల్రెడీ టిక్ చేశాను కదా. ఓకే, ఇది హైలైట్ అయింది బాక్స్, నేను ఇందులో మొబైల్ నెంబర్ని ఎంటర్ చేశాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కింద ఒక బాక్స్ ఉంటుందన్నమాట, ప్లేస్ అని ఉంటుంది. ఇక్కడ మీ యొక్క విలేజ్ నేమ్ ఏదైతే ఉంటుందో విలేజ్ నేమ్ని ఎంటర్ చేయాలి. ఓకే, డేట్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, డిఫాల్ట్గా వచ్చేస్తుంది, మీరు అది ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలన్నమాట. చూసారు కదా, ఈ బాక్స్లో ఏదైతే క్యాప్చా ఉందో ఆ క్యాప్చాని ఎంటర్ చేయాలి అందులో. ఓకే, ఎంటర్ చేశాక మీకు ఇక్కడ ప్రీవ్యూ అని కనిపిస్తుందా బ్లూ కలర్లో, ఆ ప్రీవ్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అంతా ఓకే అనుకుంటే ప్రీవ్యూ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. దీనిపైన మన ఎపిక్ నెంబరు అలాగే మన నేము, ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మన మొబైల్ నెంబర్ని ఆల్రెడీ ఇప్పుడు ఎంటర్ చేశాం కదా, ఆ మొబైల్ నెంబర్ని కూడా ఇందులో ఈ ఫామ్లో చూపిస్తుంది అనమాట. అంతా ఓకే అనుకుంటే బ్లూ కలర్ బాక్స్లో సబ్మిట్ అని ఉంది కదా, ఓకే, దానిపైన క్లిక్ చేస్తారన్నమాట. ఓకే, క్లిక్ చేశాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, మనకి ఒక ఐడీ ఇస్తారన్నమాట, మనం ట్రాక్ చేయొచ్చు ఐడీతో. చూడండి, టెక్స్ట్ మెసేజ్ రూపంలో కూడా వచ్చిందన్నమాట. ఓకేనా, మీరు ఆ ఐడీ మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి దీన్ని, ఎందుకంటే తర్వాత ఈ ఐడీ నెంబర్ ఎంటర్ చేసి మీరు ట్రాక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే మీరు ట్రాక్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి బాక్స్లో స్టేట్ ఇస్తారు, కింద వచ్చేసి మనకి ఇప్పుడు టెక్స్ట్ మెసేజ్ రూపంలో ఐడీ వచ్చింది కదా, ఐడీని ఇక్కడ ఎంటర్ చేస్తారన్నమాట. ఓకే, అప్లికేషన్ నెంబర్ ఉంటుంది అన్నమాట, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ట్రాక్ చేసినట్లయితే మనకి స్టేటస్లో చూపిస్తుంది అన్నమాట. ఓకే, ట్రాక్ పైన క్లిక్ చేస్తే కనుక అంటే స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఏ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ట్రాక్ చేయండి. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మనం సబ్మిట్ చేసాం కదా, సబ్మిట్ చేసిన డేట్ కింద వచ్చింది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి బిఎల్ఓ అపాయింటెడ్ అని చెప్పేసి వచ్చింది. ఆ నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ అవుతుంది అన్నమాట. ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత చివరిలో మనకి మంది అప్రూవల్ చేశారా లేదా రిజెక్ట్ చేశారా అనేది చివరిలో తెలుస్తుంది అన్నమాట. మీరు ఇలా ట్రాక్ చేస్తూ ఉండాలి, మినిమం మనకు 10 డేస్ పట్టొచ్చు ఇదంతా అయ్యేసరికి. ఓకేనా, మనకి ఇది అప్రూవల్ అయిందా రిజెక్ట్ అయిందని తెలిసేదానికైతే టైం పట్టుద్ది. ఓకే, కింది ఫామ్ డీటెయిల్స్లో మీ యొక్క నేము, కాన్స్టిట్యున్సీ అలాగే స్టేట్ వంటివి ఉంటాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ మొబైల్ నెంబర్ లింక్ అయిన తర్వాతే మనం డైరెక్ట్గా ఆన్లైన్లో ఈ ఓటర్ ఐడి కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోగలుగుతామన్నమాట. ఓకేనా, అది నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నమాట ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.